అందరికీ నమస్కారం. హనుమాన్ చాలీస తెలియని భక్తులు ఉండరు. హనుమాన్ చాలీస ఉత్తరాది దక్షిణాది అనే తేడా లేకుండా ఏ ప్రాంత ఏ రాష్ట్ర ప్రజలైనా అన్ని భాషల వారు కూడా హనుమాన్ చాలీస అత్యంత భక్తితో పఠిస్తారు. అంత ప్రాచుర్యం పొందిన హనుమాన్ చాలీస రచించింది రామభక్తుడు గోస్వామి తులసీదాసు. అలాంటి రామభక్త తులసీదాసు గురించి మనము ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. మీరు కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మీకు ఎప్పటికప్పుడు ఇలాంటి మంచి వీడియోలు నోటిఫికేషన్ ద్వారా అందుబాటులోకి వస్తాయి. మనం ఇప్పుడు రామభక్త తులసీదాసు గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. తులసీదాసు గొప్ప కవి. అతను ఉత్తరప్రదేశ్లోని రాజపూర్ గ్రామంలో ఆత్మారాం దుబే హుల్సీదేవి దంపతులకు జన్మించాడు. తన జీవితకాలంలో అనేక రచనలు చేశాడు. హిందీ భాష తెలిసిన ఉత్తమ కవులలో ఒకరిగా నిలిచాడు. ఆయన రచనలు, ఆయన కళారంగ సేవలు భారతదేశ సంస్కృతి సమాజంలో విశేష ప్రభావం చూపాయి. శ్రీరాముని పరమ భక్తుడైన తులసీదాసు రామాయణాన్ని హిందీలో అందించిన తొలి కవి. రామాయణాన్ని సంస్కృతంలో రచించిన వాల్మీకి అవతారమే తులసీదాసు అని కొందరు అభివర్ణిస్తారు. ఆయన రచనా శైలి అలా ఉంటుందని పరిశీలకుల భావన. తులసీదాసు తన జీవితాన్ని రామభక్తికి అంకితం చేశాడు. వాల్మీకి రచించిన రామాయణాన్ని సామాన్య ప్రజలు కూడా చదవటానికి వీలుగా హిందీలో అనువదించి దానికి శ్రీరామచరిత మానస్గా నామకరణం చేశాడు తులసీదాసు. ఈ మహాగ్రంథం రచనా కార్యక్రమాన్ని శ్రీరాముని రాజధాని అయిన అయోధ్యలో చేపట్టాడు. ఈ గ్రంథంలోని ఎక్కువ భాగం రచనను వారణాసిలో చేశాడు. ఆయన తదనంతరం వారణాసిలో తులసీ ఘాట్ ఏర్పడింది. తులసీదాసు రచనల్లో దోహావళి, కవితావళి, గీతావళి, వినయ పీఠిక, జానకీ మంగళ్, రామలాల నహచాచు, రామాంజ ప్రసన్న, పార్వతి మంగళ్, కృష్ణ గీతావళి, హుమాన బాహుక, సంకటమోచనస, వైరాగ్య సందీపిని వంటివి ప్రజాదరణ పొందాయి. రాముని దర్శన భాగ్యం కల్పించిన హనుమంతునికి కృతజ్ఞతగా వారణాసిలో సంకటమోచన్ దేవాలయాన్ని కట్టించాడు తులసీదాసు. తులసీదాసు పుట్టినప్పుడు 5 సంవత్సరాల వయసు ఉన్నట్టు కనిపించాడట. పైగా మూలా నక్షత్రంలో జన్మించాడట. దాంతో తల్లిదండ్రులు భయపడి తమ ఇంటి దాసి మునియాకు పెంచుకోమనిచ్చారు. కొంతకాలానికి అతనిని పెంచుకున్న మునియా దాసి కూడా చనిపోయింది. అప్పుడు బాబా నరహరిదాసు అనే సాధువు తులసీదాసుని పెంచి విద్య నేర్పించాడు. ఆ తరువాత శేష సనాతుడనే శ్రేష్ఠుని వద్ద తులసీదాసు వేదాధ్యయనం చేశాడు. తులసీదాసు భార్య పేరు రత్నావళి. ఒకనాడు తాను ఇంటి వద్ద లేని సమయంలో అతని భార్య రత్నావళి పుట్టింటికి వెళ్ళింది. భార్య ఎడబాటును సహించలేక తులసీదాసు ఆమె పుట్టింటికి బయలుదేరాడు. అర్ధరాత్రి కుంభవృష్టి పడుతున్న భయంకరమైన సమయంలో అతడు తన భార్య వద్దకు గంగానదిని దాటి వెళ్ళాడు. ఆ పరిస్థితిలో అతని భార్య రత్నావళి తన దేహంపై ఉన్న ప్రీతి శ్రీరామునిపై చూపితే ముక్తి కలుగుతుంది కదా అని భర్తతో అంది. ఆ మాట తులసీదాసు జీవితాన్నే మార్చివేసింది. అప్పటి నుండి తులసీదాసు విరాగి అయి శ్రీరామచంద్రుని భక్తిలో నిమగ్నుడైనాడు. అయోధ్య, కాశీలు తులసీదాసుకు నివాస స్థానాలు అయ్యాయి.
జీవిత చరమదశలో కాశీయే నివాసస్థానమైంది. లోక కళ్యాణకరమైన రామచరితమానస్ మహాకావ్యాన్ని రాయడం తులసీదాసు అయోధ్యలో ప్రారంభించాడు. తులసీ రామాయణం కూడా లోక ప్రసిద్ధిగాంచింది. రామభక్త తులసీదాసు, ఆయన రచించిన హనుమాన్ చాలీసా తెలియని భక్తులు ఉండరు. హనుమాన్ చాలీసా ఉత్తరాది దక్షిణాది అనే తేడా లేకుండా ఏ ప్రాంత ఏ రాష్ట్ర ప్రజలైనా అన్ని భాషల వారు కూడా హనుమాన్ చాలీసా అత్యంత భక్తితో పఠిస్తారు. అంత ప్రాచుర్యం పొందిన హనుమాన్ చాలీసా రచించింది రామభక్తుడు గోస్వామి తులసీదాసు. మనకి ఒక ప్రాంతము ఒక పట్టణం అనుకుండా చిన్న చిన్న గ్రామాల్లో కూడా ఒక రామాలయము ఒక హనుమాన్ టెంపులు అంటే హనుమాన్ యొక్క దేవాలయం ఉన్న చోట ప్రభాత వేళలో ఉదయాన్నే హనుమాన్ చాలీసా మనం వింటూ ఉంటాము. అలాంటి హనుమాన్ చాలీసా మనకు అందించిన రామభక్త తులసీదాస్కి మనము ఒక్కసారి అందరము కూడా నమస్కారములు ప్రణామములు తెలియజేద్దాం. శ్రీ రామభక్త తులసీదాసుకి జై, శ్రీరామచంద్ర భగవాన్కి జై, హనుమాన్ చాలీసాకి జై. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు అప్డేట్లో ఉంటాయి. ఈ వీడియో చూసినందుకు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. తిరిగి మరలా మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.